మన ప్రస్తుత ఉనికి తాలూకు పరిమితులను అధిగమించాలనుకున్నప్పుడు మీకు హృదయంలో వెర్రితనం ఉండాలి, కానీ బుర్రలో పూర్తి సమతుల్యం ఉండాలి. ఇందుకే సాధన. మన హృదయాల్లో వెర్రితనాన్ని రగల్చటానికి, అదే సమయంలో మనసుల్లో పూర్తి స్థిరత్వాన్ని సమతుల్యాన్ని తెచ్చేందుకు, అలాగే శరీరంలో క్రియాశీలతను తెచ్చేందుకు ఇది జరగాలంటే సాధన ఎంతో ముఖ్యం. ఇది కాక వేరే మార్గమే లేదు. అయితే సృష్టిలో జరుగుతున్న సహజ ప్రక్రియలతో లయలోకి రావడం కూడా ఒక విధంగా కీలకం కాకపోయినా ముఖ్యమే. మనకు తోడ్పడేది ఏదైనా ఉచితంగా అందుతున్నప్పుడు వృధా చేసుకోవటం దేనికి? మీరు సముద్రంపై ఓడ ప్రయాణం చేయాల్సొస్తే ఈ కాలం నాటి షిప్పులు కాదు, మోటార్ లేని ఓడలు. అప్పుడు ప్రతి చిన్న గాలి కోసం మీరు ఎదురు చూస్తారు, ఎందుకంటే ఆ గాలే మీరు ఎక్కడికైనా చేరుకుంటారా చేరుకోరా లేదా తప్పు ప్రదేశానికి చేరుకుంటారా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. సరే, ఒకనొక సమయంలో నేను హ్యాంగ్ గ్లైడర్లతో ఎగిరేవాణ్ణి. కొన్ని రోజులుండేవి మేము పర్వత శిఖరం మీదకెక్కి అక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. సరి అయిన గాలి వీయడం కోసం మేము ఎగరకుండా అలా వేచి చూస్తూనే ఉన్న రోజులు వారాలు ఎన్నో ఉన్నాయి, ఎగరలేదు. కానీ మీకు కొద్దిగా ఓపిక తక్కువై సరే ఏముందిలే ప్రయత్నించి చూద్దాం అనుకుంటే అలాంటి వాళ్ళందరూ గాలితో పాటు ఎగిరిపోయేవారు. కాబట్టి హ్యాంగ్ గ్లైడింగ్ పైలట్లలో ఒక నానుడుంది. అయితే అనుభవం గల పైలట్లుంటారు లేదా ఓపిక లేని పైలట్లుంటారు, అంతేగాని అనుభవం గల ఓపిక లేని పైలట్లుండరు. ఎందుకంటే ప్రకృతి సహకారం అందినప్పుడు దాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. మార్గశిర మాసం వస్తోంది. డిసెంబర్ 16 నుండి జనవరి 14 15 వరకు మార్గశిర 14 వరకు. దీని అర్థం ఏమిటంటే జడత్వం విషయంలో భూమి ఉత్తరార్ధగోళంలో ఈ నెలలో జడత్వం అత్యధికంగా ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే మీరు ఇలా అయిపోతారు, తెలియకుండానే ప్రతిదీ నెమ్మదిస్తుంది. భౌతిక శరీరం నిదానించాలనుకుంటుంది. మనం చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే కేవలం శరీరం నిదానించటం మాత్రమే కాదు, దాంతోపాటు మనసును కూడా నిదానించేలా డిప్రెస్ అయ్యేలా చేస్తుంది. ప్రపంచంలోని అన్ని చోట్ల ఇది నమోదైన విషయమే. చలికాలంలో డిప్రెషన్ తాలూకు మానసిక రుగ్మతలు ఎక్కువవుతాయని నాకు ఆ లెక్కలు తెలీదు, కానీ అవి ఎక్కువవుతాయి సహజంగానే. ఇంకా ఎన్నో ఇతర అంశాలుంటాయి. సామాజిక కార్యకలాపాలు మొదలైనవి తగ్గడం మొదలైనవి కూడా ఉంటాయి. కానీ ఇదైతే అందరికీ తెలిసిన వాస్తవం. అదేమిటంటే మీరు మార్చి నెలలో ఒక విత్తనాన్ని నాటితే అది ఏ విధంగా మొలకెత్తుతుంది? అదే విత్తనాన్ని మార్గశిరలో డిసెంబర్ నుండి జనవరి మధ్యలో నాటితే అది ఏ విధంగా మొలకెత్తుతుంది అన్న వాటిలో వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలో దాదాపు ఇది నిషిద్ధం. ఏ స్త్రీ కూడా ఈ నెలలో గర్భం దాల్చకూడదు. ఈ నెలలో గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ పూర్తిగా అభివృద్ధి కాదు, తెలుసా? నేను ఎవరి వంకా చూపించలేదు. సో లాట్ ఆఫ్
కాబట్టి ఈ నెలలో స్త్రీ గర్భధారణ దాల్చకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ నెలలో మొలకెత్తేది ఉత్తమ నాణ్యత కలిగి ఉండదు. సంప్రదాయంలో ఎన్నో కథలున్నాయి. మార్గశిర మాసంలో శుభప్రదమైనవేమీ చేయకూడదని, స్త్రీలు గర్భం దాల్చకూడదని, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే వాళ్ళు ఈ సమయంలో కొన్ని ఆత్మలు మిమ్మల్ని ఆవహిస్తాయి, మందకుడిగా అవుతారు. కాబట్టి ఎటువంటి బిజినెస్ డీల్స్ చేయకూడదు, శుభప్రదమైనవేమీ చేయకూడదు, ఎందుకంటే మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఉంటారు. కాబట్టి విషయాలు ఇలా నిదానిస్తున్నప్పుడు కొన్ని పనులు చేయటం ఉత్తమం. అందుకే అంతటా దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దీపపు కాంతి శక్తిని ఉత్తేజపరుస్తుంది, కొంత తేడా తెస్తుంది. ఈవేళ మీకు ఆ తేడా తెలియకపోవచ్చు, ఎందుకంటే అన్ని చోట్ల వెలిగే ఎలక్ట్రిక్ లైట్లున్నాయి. కాబట్టి చూపు పరంగా మీకు ఆ తేడా తెలీదు. అలాగే మీరు మీ ఇంద్రియ అవగాహన కోసం 70% లేదా అంతకంటే ఎక్కువ శాతం మీ చూపుపై ఆధారపడి ఉంటారు. అవునా? మీ కళ్ళను లేదా కనుచూపును తీసేస్తే మీ ఇంద్రియ అవగాహనలో 70% పోతుంది, మిగిలినవి అంత గొప్పగా ఉండవు. మనం ఈ స్థితిని మార్చొచ్చు, మార్చాలి కూడా. యోగాలోని ఒక అంశం ఇదే. అదేమిటంటే మీ చూపు తాలూకు ఇంద్రియ గ్రాహ్యతను తగ్గించటం, దాని నిష్పత్తిని తగ్గించటం. మీకు చూపు పోతుందని కాదు, లేదు, దాని నిష్పత్తిని తగ్గిస్తున్నాం. కళ్ళు మూసుకుని కూర్చోవడంలోని ఉద్దేశం అదే. నో ఫోమో ఫోగో. కళ్ళు మూసుకుని కూర్చుంటే చూపు తాలూకు ఇంద్రియ గ్రాహ్యత ఆగిపోతుంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మొదట్లో ఈ సమస్యలుంటాయి. కొంత సమయం తర్వాత ఒక చిరుగాలి వీచినా, మరెవరో మాట్లాడుతున్నా, లేదా ఇతర చెత్త ఏదైనా జరుగుతున్నా, మీకదంతా ఒకటే గోలే. హలో, ఇలా అవ్వడానికి కొంత సమయం వెచ్చించండి. లేదంటే ప్రతి శబ్దానికి ఇది అద్భుతమైన శబ్దం, అది ఘోరమైన శబ్దం, ఈ శబ్దం మంచి పదం, ఆ శబ్దం ఘోరమైన పదం. మీరు కేవలం శబ్దాలను వింటే, నిత్యం బుర్రలో వాటికి అర్థాన్ని ఆపాదించుకుంటే, అసలు అర్థాలను టైప్ చేస్తూ ఎందుకు పోతున్నారు మీ బుర్రలో? హలో, ఇప్పుడు కూడా అంటున్నాను, ఇవి శబ్దాలు, గమనించండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఆ శబ్దం మీ జీవాన్ని పోషించే చోటు నుండి వస్తోందా, లేదా మీ జీవాన్ని పోషించని చోటు నుండి వస్తోందా అని. మీరు శబ్దాలను మీకు తెలిసిన ఆ చెత్త భాషలోకి టైప్ చేస్తూ ఉంటే, అప్పుడు ఆ శబ్దం తాలూకు గుణం మీకు తెలియదు. ఊరికే శబ్దాలను వినటం ముఖ్యం. మీ బుర్రలో ఏ అర్థం ఆపాదించకుండా అప్పుడు మీకు సహజంగానే తెలిసిపోతుంది. సహజంగా జరుగుతున్న జీవ ప్రక్రియతో లయలో ఉండటం ఎలాగో. కాబట్టి మార్గశిర వస్తోంది. ఈ నెలలో కనీసం ఇక్కడ ఉన్న మీరందరూ, లేదా మనం దీన్ని అందరికీ చెప్పొచ్చు, డిసెంబర్ 16 నుండి లేదా ఇప్పటి నుండే ప్రారంభించవచ్చు. కనీసం రోజుకు 20 నిమిషాలు, లేదా వాకింగ్ చేస్తున్నప్పుడు, లేదా పని చేసుకుంటున్నప్పుడు. అట్లీస్ట్ 20 మినిట్స్ అ డే. Or when you're walking, when you're doing work. ఈ శబ్దం పలకడానికి నోరు మూసి ఉంచాలి. ఎంత వీలైతే అంతసేపు, ఎందుకంటే ఈ ప్రకంపన మీ శక్తి వ్యవస్థలో ఒక స్థాయి ఉత్తేజాన్ని, క్రియాశీలతను తెస్తుంది. మీ శరీరం విశ్రాంతి తీసుకుంటే అది పర్వాలేదు, కానీ మీ జీవశక్తి నిద్రలోకి జారుకుంటే మీరు వేగంగా మరణం వైపు వెళ్తున్నారనే. మరణం అంటే ఎంతకాలం జీవించారు అన్నది కాదు, అదెవరికి కావాలి? మీరు నేను ఎంతకాలం జీవించామన్నది, ఎలా జీవించామన్నది ముఖ్యం. హలో, ఎలా జీవించామన్నది ముఖ్యం, నాణ్యత ముఖ్యం. ఎంతకాలం అయితే ఎవరికేమిటి,
70, 80, 90 లేదా 160 ఏళ్ళు. ఇది ఎవరికి ముఖ్యం అంటున్నాను? జీవిత నాణ్యత ముఖ్యం. నేను ఎంత సజీవంగా ఉన్నాను? విశ్వంలోని ప్రతిదానికి నాలోని సజీవత్వం శిఖరానికి చేరుకుందా? శిఖరం అంటే చూడండి, ప్రాథమికంగా జీవం అంటే అవగాహన, మనం దేన్ని చూడగలుగుతున్నాము అనేది. పూర్తిగా సజీవంగా మారడం అంటే మీ యాంటెనా ఫుల్ ఆన్లో ఉందని, ఇక్కడ గ్రహించగల ప్రతిదాన్ని మీరు గ్రహించారు అని. అప్పుడు మీరు జీవితాన్ని తెలుసుకున్న సంతృప్తితో మరణిస్తారు. అలా కాక డిస్టర్బెన్స్ ఉంటే కర్ 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 అంటుంటే కొన్నిసార్లు మీ ఫోన్కి ఇలా అవుతూ ఉంటుంది, హలో హలో హలో, కానీ అది గిగ్గి 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 గి అంటుంది వాడుతున్న కనెక్షన్ను బట్టి. చికాకు పుడుతుంది మీరు వినాలనుకున్న దాన్ని వినలేనప్పుడు, అవునా? మీకు చికాకు కలగాలన్నా కూడా కొద్ది సమయం వినబడి ఆ తర్వాత వినబడకూడదు, అప్పుడు మీకు చికాకు కలుగుతుంది. లేదంటే మీరు అజ్ఞానంతో చనిపోతారు. దీన్నే ఏమంటారంటే అజ్ఞానం ఆనందం. అజ్ఞానం ఆనందం కాదు, కేవలం మందకుడితనం. బహుశా ఏ దుఃఖం ఉండదు, ఏ ఆనందం ఉండదు. ఈ మాత్రం కోసం ఒక రాయిగా ఉంటే సరిపోదా? కనీసం ఏదైనా కన్స్ట్రక్షన్స్లో వాడుకోవచ్చు. హలో, మీరు ఒక రాయిగా వస్తే ఏదో ఒక పనికి మిమ్మల్ని వాడుకునేవాళ్ళం. అంతేగాని శిఖరస్థాయి పరిణితికి చేరుకున్నది ఇక్కడ నిర్జీవంగా పడుంటే దానివల్ల ప్రయోజనమేమిటి? దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి భౌతిక శరీరం, దాంతో మనం ఎన్నో చేయొచ్చు. దాన్ని ఒక ఉన్నతమైన దానికి గూళ్ళా తయారు చేయడం కోసం లేదా వేదికలా తయారు చేయడం కోసం. ఎందుకంటే వేదిక కూడా సమానంగా ముఖ్యమే. వేదిక గొప్పగా లేకుంటే దాని మీద నిర్మించేది కూడా అంత గొప్పగా ఉండదు. కాబట్టి ఆ నేపథ్యంలో శరీరం చాలా చాలా ముఖ్యం. అంటే ఇక్కడ కండలు పెంచాలని కాదు, తల కొద్దిగా కూడా తిప్పలేనంతగా. లేదు, అలా కాదు. శరీరం హాయిగా ఉండాలి, మీ దారికి అడ్డు రాకూడదు. మీరు ఇటు వెళ్ళాలనుకుంటే అది ఇటే వెళ్ళాలి, అటు వెళ్ళాలనుకుంటే అది అటే వెళ్ళాలి. జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళగలగాలి. మీ శరీరం నేను ఇది తినాలి, నాకు అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అనకూడదు. మిమ్మల్ని మరేదో చోటుకు లాక్కెళ్ళకూడదు. మీ శరీరం మీరు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్లే వాహనం అవ్వాలి. మీరు నడిపే ఏ వాహనమైనా సరే, అది మీరు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళకుంటే మీకు చికాకు, దుఃఖం కలుగుతాయి, అవునా కాదా? మీరు మోటార్ సైకిలో కారు నడుపుతున్నారు, కానీ అది మీరు అనుకున్న చోటుకు వెళ్ళదు, వేరే చోటుకు వెళుతుంది. ఇక్కడికో అక్కడికో వెళుతుంది, దానిష్టం వచ్చినట్టు. ఇది ఘోరమైన వాహనమా కాదా? మీ శరీరాన్ని ఇది ఒక వాహనం అన్నట్టుగా చూస్తే, మనసును కూడా ఇంకొక వాహనం అనుకుంటే లేదా అందులో ఒక భాగం అనుకుంటే అవి మీరు అనుకున్న చోటుకు వెళ్ళాలి. అవి వేరే చోటుకు వెళ్తుంటే వాటిని సరిగ్గా సిద్ధం చేయలేదని, స్టీరింగ్ వీల్ అదుపులో లేదని లేదా ఇంజిన్ సరిగ్గా ఆడడం లేదని. కాబట్టి ఇప్పుడు మార్గశిర సమయంలో మనం అన్నీ సరిగ్గా పనిచేసేలా చూడాలి. కాబట్టి శబ్దం ఆ పని చేస్తుంది. అది మిమ్మల్ని కొద్దిగా మత్తులో కూడా ముంచుతుంది, కానీ ఈ మత్తు మీకు అసమర్థతను తెచ్చేది కాదు, సాధికారతనిచ్చేది. ఇది అటువంటి మత్తు. ఒకసారి ఇలా జరిగింది. శంకరన్ పిళ్ళై భార్య అతన్ని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఎందుకంటే అతను తాగుడుకు ఘోరంగా బానిసైపోయాడు. ఇక ఆ సైకియాట్రిస్టు అతన్ని కొంతకాలం పరిశీలించి ఆపై కొన్ని వందల డాలర్లు బిల్ అయ్యాక
అతనితో, చూడు, నీ సమస్య ఏమిటంటే నువ్వు మద్యాన్ని ఒక ఊతకర్రలా వాడుకుంటున్నావు అన్నాడు. శంకరన్ పిళ్ళై, మీరు చెప్పే చెత్తతో నేను అంగీకరించను, అది నా ఊతకర్రైతే ప్రతిసారి ఎందుకు పడిపోతున్నాను అన్నాడు. కాబట్టి మీ శరీరం మిమ్మల్ని నిలబెట్టాలి, పడిపోనీయకూడదు. మీ మనసు మిమ్మల్ని నిలబెట్టాలి, పడిపోనీయకూడదు. హలో, మిమ్మల్ని పడిపోనిస్తే ఇవాళ ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలు ఏర్పడ్డాయి. మీ శరీరం మనసు మిమ్మల్ని పడిపోనిస్తాయి అనుకుంటూ వాళ్ళు కూడా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు. సరే, అదంతా వేరే విషయం. కానీ మీరు మీ సాధన బాగా చేస్తే మీ శరీరం మిమ్మల్ని పడిపోనివ్వదు, మీ మైండ్ మిమ్మల్ని ఎప్పుడూ పడిపోనివ్వదు. మీరు సరియైన పనులు చేస్తే ఇందులో భాగంగా మీరు ప్రకృతిలో వచ్చే మార్పులతో కూడా సమన్వయంలో ఉండగలిగితే అప్పుడు అది సంపూర్ణమవుతుంది, అది ఇంకా ఇంకా మెరుగ్గా ఉంటుంది. లేదంటే ఎదురుగాలి ఉన్నప్పుడు ఓడ ప్రయాణం చేస్తే ఎంతో శ్రమ, గడ్డు వేయాలి, ఎంతో శ్రమ పడాలి. మీరు గాలితో పాటు వెళితే కొద్దిగా తేలిగ్గా ఉంటుంది, చాలా తక్కువ పని. ఇది మీ ఎంపిక. మీకు ఎక్కడికో వెళ్ళడం కంటే పెద్ద పెద్ద కండలు పెంచడమే ముఖ్యమైతే దడ్డు వేయాలి. కానీ ఒకవేళ చూపించేందుకు కండలున్నా లేకున్నా ఫలానా చోటుకు చేరుకోవటం మీకు ముఖ్యమైతే అప్పుడు మీ చుట్టూ జరుగుతున్న దానితో లయలో ఉండి సాగాలి.